హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాళ వీడియోలో అయితే పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ అండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ రెసిపీ. అందరు పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. ఎక్కువగా ఆయిల్ వేయవలసిన అవసరమే లేదు. మనము పాన్ పైన కాల్చుకోవచ్చు. ఎంత చక్కగా ఉండే స్వీట్ కార్న్తో అండి, స్వీట్ కార్న్తో కట్లెట్టు. స్వీట్ కార్న్తో కట్లెట్ చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్వీట్ కార్న్ అయితే నేను అన్నీ కూడా వలిచి రెడీగా పెట్టుకున్నాను. నేను ఈ కట్లెట్ కోసం రెండు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి. రెండు తీసుకొని వలిచి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వలిచిన ఈ గింజల అన్నింటినీ వేసుకొని బాగా ఫైన్ పేస్టే చేయాలండి. బరకగా కాకుండా, ఫైన్ పేస్ట్లా కాకుండా కొద్దిగా ఫైన్గా మిక్సీ రుబ్బుకున్నామంటే సరిపోతుంది. అలా రుబ్బుకున్న దానిని ఒక కడాయిలోకి వేసుకుని మనము బ్రెడ్ గమ్స్ పౌడర్ వేసుకుంటున్నాను. నేను స్వీట్ కార్న్ స్వీట్ ఉంటుందని బ్రౌన్ బ్రెడ్ గమ్స్ వేసుకుంటున్నాను. మీరు కూడా సాధ్యమైనంత వరకు స్వీట్ బ్రెడ్ గమ్స్ వేసుకోవద్దండి. బ్రౌన్ బ్రెడ్డో, మల్టీగ్రెయిన్ బ్రెడ్డో, వీట్ బ్రెడ్డో ఇలాంటివి తీసుకొని మీరు ఈ పౌడర్ వేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, బ్రెడ్ గమ్స్ పౌడర్ నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని బ్రెడ్ గమ్స్ పౌడర్ని అయితే వేసుకోవాలండి. తర్వాత నేనైతే ఆనియన్స్, ఉల్లిపాయలను చిన్న చిన్నదిగా కట్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీరను, అలాగే కరివేపాకును కూడా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నింటినీ వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మనము ఆనియన్స్ అయితే ఎంత ఫైన్గా చాప్ చేసుకుంటే అంత చక్కగా వస్తాయండి కట్లెట్లు. ఇప్పుడు వీటన్నింటినీ వేసిన తర్వాత నేను రెండు స్వీట్ కార్న్స్కి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేశానండి. కొత్తిమీర, కరివేపాకు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలు. నెక్స్ట్ అజ్వైన్ వాముని యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూను. మళ్ళీ కొద్దిగా నువ్వులు, తెల్ల నువ్వులు కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా జీరా పౌడర్, అలాగే కారం పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, అలాగే మనకి రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. పిండి, మనం వేసుకున్న బ్రెడ్ క్రమ్స్, వేసుకున్న వెజిటేబుల్స్కి అన్నీ కూడా బాగా పట్టేలాగా, చపాతీ పిండిలాగా రొట్టె పిండి కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అలా కలుపుకోవాలి. అప్పుడు మనకి తెలుస్తుంది. ఎక్కువగా నీరు ఎక్కువగా ఉన్నాయి అనిపించినట్లయితే ఇంకొద్దిగా బ్రెడ్ గమ్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. రెండిట్లో ఏది వేసుకున్నా కూడా మన కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మనము కట్లెట్లు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ కట్లెట్లు అయితే మీకిష్టమైన షేప్లో, మీకిష్టమైన సైజులో మీరైతే చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో అయితే చేసుకుంటున్నానండి. అలాగే ప్యాన్ మీద వేసి ఒక ఉండులాగా తీసుకొని స్ప్రెడ్ చేయడమే అంతే. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని, మనము మీడియం ఫ్లేమ్లో ఉంటే బాగా ఇరువైపులా కూడాను బాగా కాల్చుకోవచ్చు. ఒక 5 మినిట్సే అవుతుందండి ఒకటి కాల్చుకోవడానికి. లో ఫ్లేమ్లోనే ఉండి కాలిందంటే లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. అప్పుడైతే మనము ఈజీగా తినడానికి కూడా, మనకి డైజెషన్కి కూడా ఈజీగా ఉంటుంది. బాగా కుక్ అవుతేనే బాగుంటాయండి, హాఫ్ బాయిల్డ్ అయినా కూడా బాగుండదు. అందుకనే కొద్దిగా మనము మిక్సీ పట్టుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు చాలా పిండిగా పట్టుకున్నా కూడా బాగుండదు, అలాగని బరకగా పట్టుకున్నా కూడా బాగుండదు. మనకి కట్లెట్ చేసుకోవడానికి వీలుగా వచ్చేలాగా కలుపుకున్నామంటే మనకి కట్లెట్ ఈజీగా తీయడానికి, వేయడానికి ఈజీగా తిప్పుకుంటూ కాల్చుకోవచ్చండి. నేనైతే ఇలా కాల్చుకుంటున్నాను. చూడు, అక్కడికి ఫస్ట్ కట్లెట్ నాకు మా అబ్బాయి తొందర పెట్టడం వల్ల కొద్దిగా తీయడానికే కష్టమైంది. దానికి ఒక 5 to 10 మినిట్స్ టైం ఇచ్చామంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకైతే చక్కగా వస్తుంది.
ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే ఇది మా అబ్బాయికి స్నాక్స్కి ప్రిపేర్ చేయించాను. స్నాక్స్కి అయితే మంచి రెసిపీ అని చెప్పవచ్చండి. బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రొటీన్గా మనకి ఒక్కొక్కసారి స్వీట్ కార్న్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు చాలా వాడిపోయింటాయి కదా, అప్పుడు అన్నీ కూడా ఒకేసారి తినేయలేం కదండి. మిగిలిపోయినప్పుడు ఇలాంటిది చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు కూడా ఈ రెసిపీ చేస్తూ ఉంటారా? ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా రెసిపీస్ అన్నీ కూడాను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే అక్కడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. నెక్స్ట్ అలాగే డైలీ బ్లాగ్స్, కుకింగ్ వీడియోసు, గోల్డ్ జ్యువెలరీ ఐడియాసు ఏమైనా కావాల్సిన మన ఛానల్లో ఉన్నాయి, చూసేయచ్చు. ఇంకా మీకు ఏమైనా అలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.